చికెన్ అంటే చెక్కదు మరి. పట్నం చదువులొద్దు, ఇంట్లో కూర్చోబెట్టి సంగీతం నేర్పుదామంటే విన్నారా? ఈ పాటికి 86 రాగాలు 96 తాళాలు వచ్చిండేది. మీ మాట నే వినాలనుకోకుండా నా మాట మీరు విని ఆ మాట దానికి చెబితే అది మన మాట వింటే ఈ మాట వచ్చే మాటే లేదు కదా. అంటే అంటే ఏమిటి ఏమిటి మీరు చెప్పేది? ఈ రోజుల్లో చదువు సగం బలం, కండ బలం పూర్తి బలం. చదువు లేదు, గిదువు లేదు, నిక్షేపంలో నా బిడ్డ అలాగే అయిపోయిందో. ఇక నా మాట కాదని దాన్ని ఎక్కడికి పంపించడానికి వీలదు, అసలు కాలేజీకి పంపించడానికి వీలదు. అన్నయ్య ఆకలేస్తుందన్నయ్య. ఉండండి పెట్టే ఒకటి. ఓపెన్లో ఎలా వండిపోయిందో. అయ్యో లేమలేమలే, కూర్చోండి కూర్చోండి. ఎంతమంది కళ్ళు పడ్డాయో పాపించుకోండి. అమ్మా పాలు తెస్తా, నిద్రపోక. అమ్మో పాల వద్దదురా. అబ్బబ్బబ్బబ్బా మతి పోతోంది. వెళ్ళి ఎన్ని రోజులైంది, రాలే సరికదా? ఉత్తరమైన రాసిందేమో చూడండి. నాకు ఆలోచన వస్తుందయ్యా, కృష్ణ కాటకుల అత్తెసరు వండించి ముద్దపప్పు జాయిన్ చేసి కొబ్బరికాయ లాంటి కోనసీమ మామిడికాయతో కొత్త ఆవకాయ పెట్టించి దానితో జోడించి ఆ మాత్రం నెయ్యి కలుపుకుని ఆ చెరువులో నీళ్లు తాగి ఇక్కడ పడుకుంటే ఆహాహా మహానుభావ మార్తాండ తేజ. ఆలోచిస్తేనే ఊపిరి తిరగటం లేదు నన్ను డిస్టర్బ్ చేయ. ఏమండి ఓ ప్రేమికుడి బాధకు సానుభూతి చూపించరే. ఆహా ఆహా కూర్చోయా, కూర్చో 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 కూర్చో. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా పని చేయాలయ్యా. ప్రశస్తమైన బెంగుళూరు వంకాయ 1 కేజీ తెప్పించి స్పాట్లోనే వంట పెట్టి స్పాట్లోనే ఫ్రై చేసి కడుపు నిండా తిని ఆ చెరువులో నీళ్లు తాగి ఇక్కడ పడుకుంటే ప్రేమ గీమ తరంగిణి గిరంగిణి ఏవి గుర్తురావు. అంటే వంకాయలు తెప్పించి. ఏమండి చూడండి, తరంగిణి నాకు దక్కకపోతే నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. అందుకే నన్ను కొండ మీద తీసుకొచ్చావు. ఆహా వెరీ గుడ్ ఐడియా, మొత్తానికి హీరో అనిపించావు. చూడు వర్జం లేదు, 15 నిమిషాల్లో దుర్ముహూర్తం వస్తుంది. ఆ స్పాట్ బెటర్ అయ్యా, కాకపోతే నేను వెళ్ళిన తర్వాత దూకు, ఎందుకంటే నా మీద పోలీస్ కేసు. ఓకే అంతేనా? అంతే అంతేనా? అంతే. లేకపోతే ఏమిటయ్యా, చుట్టూ పీక్కొని చొక్కాలు చెప్పుకుని కొండ మీద దూకితే పెళ్ళవుతుందా పిచ్చివాడ? మరి ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? చెయ్యొద్దు, కాళ్ళ మీద పడు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ అని కాళ్ళు పట్టుకోవయ్యా, నీ పెళ్లి జరిపించేస్తాను. ఇదిగో వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు అనుకుంటున్నావు కదూ? అబ్బే లేదండి, గాడిదే వసుదేవుడు కాలు పట్టుకుంది. ఇది బెటర్. ఇక నుంచి నీ ప్రేమ మీద కాపీరైట్స్ ఉన్నాయి. థింకింగ్ ఉన్నది, ప్లానింగ్ ఉన్నది, మేకింగ్ ఉన్నది, ఫినిషింగ్ ఉన్నది. చూడు ఈ గెత్త ముక్కు పంతులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసి అదర కొట్టి బెదర కొట్టి నీ పెళ్లి జరిపించేస్తాను. అయి నన్ను పోయి రావలయు. ఊరు పేరేంటి? ద్వారపూడి. ద్వారపూడి గణలేని రాజాలి తెలిసి. మహానుభావ మార్తాండ తేజ నమస్కారం. నమస్కారం. ఎండలు నిప్పులు చెరిగేస్తున్నాయి అనుకోండి, 110 క్రాస్ చేస్తున్నాండి. మీరు కూర్చోండి సార్. ఇది మా ఇల్లేనండి. మీ ఇల్లు కనుక కూర్చోమంటున్నాను సార్, హాయిగా కూర్చోండి. చెప్పొద్దు సార్, ఏమీ చెప్పొద్దు. తమ పేరు రాఘవేంద్రరావు, రిటైర్డ్ తహసీల్దార్ నాగాయలంక, పిన్ కోడ్ 5 3 4 5 తరంగిణి జనకులు. ఇక నా పేరు గెడ్డముక్కు పంతులు. ఇల్లు బాగుందండి. మీ పెద్ద అబ్బాయి గారా? గెడ్డ బాగుందయ్యా, కీప్ ఇట్ అప్. డిగ్రీ అయిపోయిందయ్యా, ఉద్యోగ విషయంలో మాత్రం నేను ఉన్నాను. ఈ మధ్య ఎల్ఐసిలో బాలసుబ్రహ్మణ్యం. మీ చెల్లమ్మగారా? ఆ ఇద్దరికి పోలికలు ఉన్నాయండి. మరి మా చెల్లమ్మ గారు ఎక్కడ బావగారు? ఓహో లోపల ఉన్నట్టున్నారు. అమ్మా చెల్లమ్మ చూడమ్మా, ఓ పెద్ద స్టీల్ లోటతో చల్లని మజ్జిగ పంపిస్తామా. ఎవరండి ఇతరం? వైజాగ్ నుంచో కీల్పాక్ నుంచో తప్పించుకొచ్చాడు అనుకుంటున్నా, ఇంకా డిసైడ్ కాలే. రెండూ రైటేనండి. కీల్పాక్లో మృత్యోర్మ అమృతంగ సమాజానికి కోశాధికారినండి, వాల్తేర్లో అఖిల భారత వ్యాయామ సంఘానికి కాబోయే కార్యదర్శినండి. అమ్మా చెల్లమ్మ ఆ మజ్జిగలో నిమ్మకాయ వేయడం మర్చిపోకమ్మా. సార్ మజ్జిగ వచ్చేలోపు చిన్న విషయం సార్. చెప్పొద్దు, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఉందండి. ఉంది కదండి. మా ఇంట్లో పెళ్ళిడికే వచ్చినటువంటి ఒక అబ్బాయి ఉన్నాడండి. ఉన్నాడు కదండి. వీళ్ళిద్దరికీ పెళ్లి గురించి తమతో మాట్లాడాలని వచ్చానండి. పంతులు గారు, మీరు చెప్పే కుర్రవాడికి సంగీత పరిజ్ఞానం ఏమన్నా ఉందా?
అసలు సంగీతం మీద అతని అభిప్రాయం ఏంటి? అబ్బాబే పెద్ద అభిప్రాయం లేదండి, కాకపోతే అప్పుడప్పుడు బాత్రూమ్ లో ట్యూన్ చేసుకుని బస్సులో పాడుకుంటాడండి. చాలా చాలండి. అవును, కరాటేలో అతని బ్రౌన్ ఆ బ్లాక్ ఉచ్ బ్యాలెట్. కరాటా గరాటా అంటే కాళ్ళు విరక్కొట్టేస్తాడండి. అబ్బాయికి దైవభక్తి, పూజ పునస్కారాల మీద నమ్మకం ఉందా? చిచి అలాంటి చదస్థాలు బొత్తిగా లేవండి. మీరంతా పరస్పరం చర్చించుకుని అమ్మా అమ్మా మజ్జిగలో ఉప్పు ఇకమ్మా ఓ నిర్ణయానికి రావడం న్యాయం. ఇప్పుడు మహాలక్ష్మి అంటే మీ చెల్లె గారు ఉన్నారు, బుద్ధి తక్కువ పెద్ద మనిషి, పెళ్ళాన్ని పట్టుకు చెల్లెలంటావు? ఇప్పుడు మీ పెద్ద అబ్బాయి గారు ఉన్నారండి. వాడు నా తమ్ముడు. పోనీ అమ్మాయి గారు మీ అమ్మాయి గారు అండి? నా చెల్లెలు. అంత కన్ఫ్యూషన్ గా ఉందండి. మీ పేరు రాఘవేంద్రరావు గారండి? రావే. ఇది నెంబర్ 10 అన్నపూర్ణమ్మ స్ట్రీట్ అండి. స్ట్రీటే. అయితే ఈ పెళ్లి ఖాయం సార్. నువ్వెవరో ఖాయం చేయడానికి? రాగాలు పలికించే అందాల గంధర్వ కుమారుడు తప్ప మామూలు మనిషి నా చెల్లెలు పక్కన నించోడానికి కూడా అర్హుడు కాడు. రాగాలు వీగాలు నాకు అనవసరం. దేవుడు నమ్మిన వాడు ఇంటి గడప కూడా తొక్కడానికి వీల్లేదు. అతనికి చిల్లి గవ్వలేకపోయినా పర్వాలేదు, నాస్తిస్తాను. కానీ కరాటే ఛాంపియన్ మటుకు అయి ఉండాలి. ఒకళ్ళ ఇష్టాయిష్టాలతో నాకేం పని లేదు. నా మాటే ఖాయం. కాదు, నా మాటే ఖాయం. కనీసం బ్లాక్ బెల్ట్ అయినా కాకపోతే నా చెల్లెలు మాట ఎత్తడానికి వీల్లేదు. కాబోయే వరుడి కులం, గుణం, వంశం, మర్యాద, పరువు, ప్రతిష్ట గురించి ఆలోచించాలి. గాని సంగీతం, సామగ్రడీలు, పురాణ కాలక్షేపాలు ఎందుకండి? ఇదిగో కోడి ముక్కు పంతులు. పక్షి మారిపోయిందండి, గద్దండి. గద్ద ముక్కు పంతులు. ఇప్పటికైనా నా చెల్లెలకి ఎటువంటి భర్త రావాలని కోరుకుంటున్నానో అర్థమైందా? అర్థమైందండి. మీరు 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 చెప్పిన మాటలు విన్నానండి. తల తిరుగుతోందండి. నీ తల ఇప్పుడు జరగడం కాదయ్యా. నీకు తల తిరుగుడు వచ్చి నాకు తల తిరుగుడు తేవాలని ఇక్కడికి వచ్చావు. కానీ తల తిరుగుడికే తల తిరుగుడు తేగలిగిన తల తిరుగుడు మనిషిని నేను. నీ తల తిరుగుడు మానేసి మర్యాదగా వెళ్ళకపోతే నాకు తల తిరుగుడు వస్తుంది. మజ్జిగ అక్కర్లేదమ్మా. నమస్కారం. ఇలాంటి పెద్దవాళ్ళను గౌరవించడం కంటే వీళ్ళని కాదని పెళ్లి చేసుకోవడంలో గౌరవం ఉంది. పద, రిజిస్టర్ మేర చేసుకుందాం. మీరంటున్నది పెళ్లి కాదు, బరి తెగించడం. ఆ పిచ్చి వాళ్ళ వెనకేసుకొస్తే నువ్వు పిచ్చిదాని అవుతావు. పర్వాలేదు, నా వాళ్ల కోసం ఆ మాత్రం బిరుదును భరించగలను. తల్లి తండ్రి లేని 2 రోజుల పసిపెట్టను. వాళ్ళు ఎంత చేసి నీ చేత పిచ్చివాళ్ళు అని తిట్టించుకున్నారు. నా మీద అభిమానం తమ బిడ్డల మీదికి పోతుందేమోనని బిడ్డలు పుట్టే అవకాశం ఉన్నా కుడ్రాలుగానే బ్రతుకుతుంది మా వదిన. వాళ్ళని పిచ్చి వాళ్ళని ఎంత తేలిగ్ కానేశావు. నిన్ను సమర్థించి మంచిదాన్ని కావడం కంటే వాళ్ళని సమర్థించి పిచ్చిదాన్ని కావడమే నాకు ఇష్టం. వెళతాను. ఆహా, మహానుభావ మార్తాండతేజ, యువతరం సెంటిమెంట్ మీద చక్కటి దెబ్బ కొట్టిందయ్యా నీ కాబోయే పెళ్ళం. ఏమిటి ఆవిడ మీరు సమర్థిస్తున్నారా? సమర్థించకపోతే చెప్పు తీసి కొడతారయ్యా. లోక జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సమర్థించి తీరాలి. చూడు, తల్లిదండ్రులు ఎదిరించినందుకు మీ పిల్లకారు విరవీగుతారు. కానీ రేపు మీరు తల్లిదండ్రులు అవుతారు, మీ పిల్లలు ఎదిరిస్తారు, అప్పుడు మీరు పిచ్చివాళ్ళు అవుతారు. అవునయ్యా, పిచ్చి వెంకన్న పంతులు గారు నెల్లూరు నుంచి కొత్త ఆవకాయ పంపిస్తాడు. పంపించలేదేమిటయ్యా? అబ్బా, ఆవకాయ లేదు, గోంగూర లేదు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. స్వయంవరంలో భార్యలు ఎన్నుకునే అదృష్టం అన్నాడు రాముడికి, తర్వాత అర్జునుడికి, ఇప్పుడు రాంబాబుకి దక్కింది. ఈ గద్దముక్కు పంతులు నడుము కడుతున్నాడు. నీ పెళ్లి నిశ్చయమైన తర్వాతే మళ్ళీ నడుము ఇస్తాడు. రేపే రేపే తరంగిణి స్వయంవరానికి నాంది.